హలో ఎవ్రీవాన్. సో మీరు తప్పకుండా స్కిప్ అయితే చేసేస్తారు, కానీ కొంచెం టైం ఇవ్వవచ్చు కదా. చిన్న స్మాల్ వ్లాగ్ అయితే తీసేసాను చూడండి. మార్నింగ్ లేవగానే ఎలా ఉందో. సో ఆల్రెడీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్టే వచ్చాను. నా ఇడ్లీ పిండి చూడండి ఎలా పొంగిందో, అస్సలు సూపర్బ్ అంటే సూపర్బ్గా పొంగితే ఇది పర్ఫెక్ట్ అయ్యింది అనేసి అర్థం. ఇంకా ఒక ప్లేట్ అయితే దీని మీద కవర్ చేశాను, ఆ ప్లేట్ కూడా కింద పడిపోయింది. సో అలా ఇడ్లీకి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇడ్లీ అయితే వేరు అవుతున్నాయి, పిండి అయితే మా ఫుల్ ఫార్మేట్ అయిపోయి మొత్తం కింద అయితే పడేసింది కాదు. సో పల్లీల చట్నీ చేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి పౌడర్ పొడి చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువైంది, ఎక్కువ వేసాను. సో దీని రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, అంత లోపలే కొంచెం టైం లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసారనేసి గబగబగబ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇడ్లీలో ఈ ఇడ్లీ పొడి అలాగే పచ్చిమిర్చి చట్నీ సూపర్బ్, అయితే సూపర్బ్ కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇడ్లీ అయిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ చూడండి అంత బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసి బయట మాత్రం తప్పకుండా లేచిన వెంటనే కస అయితే కొట్టేసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఇంకా ప్లేస్ డర్టీగా ఉంటే ఇంకా చాలా ఇబ్బంది పడతారు పిల్లలు కానివ్వండి, కొట్లాట అయిపోతుంది మాకు. అందుకనేసి లేచిన వెంటనే ఇవి టూ పని చేసేసి బ్రేక్ఫాస్ట్కి పెట్టేసుకొని ఆ తర్వాత చట్నీ అయిన వెంటనే కస అయితే కొట్టేసుకొని వస్తాను. మార్నింగ్ కస్సు కదా కొట్టాల్సిందే అంటారు, కానీ ఇడ్లీ నాకు ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి సెట్ కాదు. ఎందుకంటే పిండి కొంచెం లూజ్ అయిపోతుంది కదా, దాని కొరకు ఇంకా నాకు ఎప్పుడు దీని ప్రాబ్లమే ఉండేది. ఈరోజు కొంచెం వాటర్ కూడా కలపకుండా నీట్గా ప్రిపేర్ చేశాను. ఇడ్లీస్ ఈసారి ఎలా వస్తాయో చూపిస్తాను మీకు. ఇప్పటికైనా కరెక్ట్గా వస్తాయి, వచ్చాయనుకోండి మీకు తప్పకుండా రెసిపీ నేను ఎలా చేశాను. కొంతమందికి సరిపోవు అందుకనేసి నాకు కూడా ఒక్కొక్కసారి బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి నాకు కొంచెం పిండి లూజ్ అయిపోతుంది, దాని కొరకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఇవల్ల తీసేసి ఒక హాట్ బాక్స్లో వేసేసుకొని ఆ తర్వాత నీట్గా కసు కొట్టేసుకొని ఇంకా పిల్లలకి పెట్టేస్తానన్నమాట, కలుస్తానులే. సో డన్ అండి, నా ఇడ్లీస్ చట్నీ పొడి ఇంకా సర్వ్ చేస్తున్నాను. ఆసిఫ్ వాళ్ళు తినేసి త్వర త్వరగా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంకా నా చట్నీ చెప్పాను కదా, చిన్న షార్ట్లో కూడా చెప్పాను మీతో, సూపర్ అవసరంగా ఉంది అనేసి. సో దాని బ్లాగే ఇది చూడండి. ఇంకా తలా ముగ్గురు కదా, దాని కొరకు ఒక్కొక్కరికి 8 వేసానంటే వామ్మో 8 ఎవరన్నా తింటారా అనేసి ఇక్కడ కొంచెం తినడానికి ఇబ్బంది పడుతుంటారు చూడండి. నేను వేస్తున్నాను ఏంది మనుషులా తినేది, అసలు మేము మనుషులు అనుకుంటున్నావా అనేసి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, ఎంత మిస్ అయిపోయింది చూడండి. తినలేకపోయారండి చూడండి. ఇంకా నేను వచ్చేసి మంచం పెట్టేసుకొని టైం అయితే 8:30 అవుతుంది ఏంది నాయన అవుతుంది చూడండి. అంతా గబ్బ ఇవాళ సెట్ చేయాలండి నేను. ఇప్పుడే వెళ్ళారు కదా, ఇప్పుడే ఏం పని చేయను, కొంచెం అలా అడ్డం పడతాను మంచం వేసేసుకొని. కొంచెం హిందీ బిగ్ బాస్ వస్తుంది, ఇంకా అది కొంచెం చూసి కొంచెం సేపు తర్వాత లేచి పని అయితే స్టార్ట్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ చూడండి ఎలా పెట్టేసాను. మా పాప ఆనియన్స్ తెచ్చింది, ఇక్కడ పెట్టేసింది. ఆల్రెడీ నా దగ్గర చాలా ఆనియన్స్ అయితే ఉన్నాయి, చిట్టి చిట్టి ఆనియన్స్. సో 100 రూపీస్కి 4 కేజీస్ అని మొన్నటి వరకు అమ్మారు కదా అది, ఇంకా ఈ మధ్య తెప్పియడం లేదు. ఎందుకు అంటే ఒక 10 రూపీస్ ఎక్కువైనా కూడా మంచి ఆనియన్ తీసుకుంటే యూజ్ ఉంటుంది.
అది చిన్న చిన్నగా ఉన్నా తీసుకున్నా కూడా పాడైపోతున్నాయి అనేసి నేను తీసుకోవడం మానేశానన్నమాట. ఇప్పుడే నేను పిల్లలు వెళ్ళిపోయారని షేర్ చేశాను నిన్నటి వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. లేడీస్ ఫింగర్ కట్ చేశాను, బెండకాయలు ఇక్కడ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటోస్ తీసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి, స్టవ్ మొత్తం క్లీన్ చేయాలి. అంట్లో అయితే మస్తుగా ఉన్నాయి. ఇక్కడైతే నిన్నటి చార్ అనేది వేడి చేసి పెట్టానన్నమాట, ఫ్రిడ్జ్లో పెడతాను, కావాలంటే పిల్లలు తింటారు, లేకపోతే ఈ డే పెట్టేసి నెక్స్ట్ డే పాడేస్తాను. దీంట్లోనే స్టోర్ చేసేసుకున్నాను చట్నీ కూడా. సో ఇది ఫుల్ అయితే అయిపోయింది, కాకపోతే ఒక పెట్టాను కదా, కర్రీ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా.